ప్రముఖ ఆధ్యాత్మిక గురువు టిబిటన్ బౌద్ధమత అధిపతి పద్నాలుగవ దలైలామా టెన్జిన్ గయాడ్సో అంటే తెలియని వాళ్లే ఉండరు యావత్ ప్రపంచానికి దలైలామ సుపరిచితులు ఆధ్యాత్మికతపై రాజకీయాలపై ప్రపంచంలో వెలుగు చూస్తున్న అణిచివేతపై గలం విప్పిన గొప్ప వ్యక్తి దలైలామ శాంతి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్నారు దలైలామా అనేక పుస్తకాలు రచించారు ప్రపంచవ్యాప్తంగా అనేక సభలు సమావేశాల్లో పాల్గొని శాంతి ప్రవచనాలు పలికారు శాంతి గొప్పదానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి దళైలామా ఇచ్చే ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు చూస్తారు మెక్లియోడ్ గంజ్లో నివాసం ఉంటున్న దలైలామా టిబెటన్ బౌద్ధ మత ఆధ్యాత్మిక అధిపతిగా పద్నాలుగవ దళైలామాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం దళైలామా టిబెట్లో అతిపెద్ద మత గురువు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్ను ఆక్రమించుకుంది చైనా దురాగతాల కారణంగా దలైలామా భారత్కు వచ్చారు దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత చైనా అగ్గి మీద గుగ్గిలమైంది దళైలామా మీద కోపాన్ని చైనా భారత్పై చూపించింది పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో భారత్పై దాడి చేసింది టిబెట్ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్తో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి గతంలో చైనా భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక డిబెట్ దేశంగా ఉండేది దలైలామా పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా అక్కడి నుంచి భారత్కు వచ్చేవారు అప్పటి నుంచి టిబెటన్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మసాల్లో పనిచేస్తోంది ఆయన టిబెట్ రాజధాని లాసా నుంచి భారతదేశానికి వచ్చారు వాస్తవానికి ఇదే సమయంలో తలైలామాను చైనా తన బందీగా చేసుకుని బీజింగ్కు తీసుకెళ్లబోతున్న వార్తలు పెద్ద ఎత్తునకు వచ్చాయి దీని తర్వాత చైనాకు వ్యతిరేకంగా టిబెట్ రాజధాని లాసాలో తిరుగుబాటు ప్రారంభమైంది చైనా సైన్యాన్ని ఆపడానికి మానవ గోడను నిర్మించడానికి సుమారు ముప్పై వేల మంది తలైలామా ఆరామం వద్దకు చేరుకున్నారు ప్రజలను తరలించడానికి చైనా సైన్యం ఫిరంగులు తుపాకులతో మోహరించాల్సి వచ్చింది ప్రజలను తీవ్రంగా కొట్టారు తలైలామా అంగరక్షకులు కూడా చనిపోయారు ఈ పోరాటం చాలా రోజుల పాటు సాగింది ఆయన్ని కిడ్నాప్ చేయాలనే చైనా కుట్ర విఫలమైంది చైనా సైనికుల కళ్ళు కప్పి కొందరు టిబెట్ యోధులు తలైలామాను క్షేమంగా భారత్కి తీసుకువచ్చారు ఆ రోజు ఆయనతో ఇరవై మంది యోధులు లాసాను విడిచిపెట్టి పదిహేను రోజుల తర్వాత భారతదేశానికి చేరుకున్నారు భారతదేశం ఆయనకి రాజకీయ శరణార్థిగా గుర్తించింది అప్పటి నుంచి ఆయన భారత్లోనే ఉంటున్నారు ప్రస్తుత దళైలామా ఆయన పూర్వీకులందరికంటే కూడా ఎక్కువ కాలం ఆ పదవిలో ఉన్నారు ఏదో మార్పు జరిగితే తప్ప తానే చివరి దళైలామా అవ్వచ్చని అనేక సార్లు దళైలామా ప్రకటించారు తాను తొంభై సంవత్సరాల వయసులో పదవి విరమణ చేయొచ్చని రెండు వేల పదకొండులో ప్రకటించారు పద్నాలుగవ దళైలామా కుటుంబ సభ్యులెవరు కూడా టిబెటన్ భాష మాట్లాడరు వాస్తవానికి వీరు చైనా పశ్చిమ ప్రావిన్స్లో మాట్లాడే చైనీస్ మాండలికంలో మాట్లాడతారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పద్నాలుగవ దళైలామాను శాంతి నోబెల్ మహమ్మద్తో సత్కరించారు రెండు వేల ఏడులో యుఎస్ కాంగ్రెస్ అత్యున్నత పౌర సత్కారమైన కాంగ్రెస్ గోల్డ్ మెడల్ను ప్రకటించి ఆయన్ని గౌరవించింది తలైలామా అన్వాయుధాలకు బద్ద వ్యతిరేకి ఈ నేపథ్యంలో ఆయన న్యూక్లియర్ ఏజ్ ఫీజ్ ఫౌండేషన్లో సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు తలైలామాకు చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉంది ఆధ్యాత్మిక గురువు కాకున్నట్లయితే ఇంజనీర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు తలైలామా తన యవ్వనంలో గడియారాలను మరమ్మత్తులు చేయడం వంటి చిన్న చిన్న పరిశోధన పనులు చేసేవారు ఆయనకు కార్లంటే కూడా ఇష్టం రెండు వేల తొమ్మిదిలో టేనెన్సీలో మాట్లాడిన తలైలామా తనను తాను స్త్రీవాదిగా ప్రకటించుకున్నారు మహిళల హక్కుల కోసం తాను పోరాడతానని చెప్పారు బౌద్ధ విశ్వాసం ప్రకారం ఆడపిల్ల అనే నెపంతో అబార్షన్ చేయించడం చేయడం తప్పు అన్నారు అనేక ఆధ్యాత్మిక నైతిక శాంతికి సంబంధించి ఎన్నో ప్రసంగాలు దలైలామా చేశారు